మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం చిన్నరేవల్లి గ్రామానికి చెందిన విద్యార్థి వాత్యాల అరవింద్ రెడ్డి అమెరికా కాలిఫోర్నియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు అతని మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వాట్యాల శ్రీధర్ రెడ్డి వాసుదేవి దంపతుల ఏకైక కుమారుడు అరవింద్ రెడ్డి. మహబూబ్ నగర్ పట్టణంలో జయప్రకాష్ నారాయణ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన అనంతరం ఉన్నత చదువుల కోసం మూడేళ్ల కిందట కాలిఫోర్నియాకు వెళ్ళాడు. రెండేళ్ల పాటు అనుమతి లేని కళాశాలలో చదివి నష్టపోయారు. ప్రస్తుతం ప్రిమిట్లోని వార్డ్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం తండ్రి శ్రీధర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడాడు. కాలిఫోర్నియాలోని ఓ హోటల్లో తోటి మిత్రులు పార్టీ చేసుకుంటూ అరవింద్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. పార్టీలో పాల్గొన్న అతడు అనుమానాస్పద స్థితిలో అదే గదిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారత రాయబార కార్యాలయం అధికారులు జోక్యం చేసుకుని అరవింద్ రెడ్డి మృతిపై సమగ్ర విచారణ జరిపించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తానా ఆట తెలుగు సంఘాల సభ్యులు తమ కొడుకు అరవింద్ రెడ్డి మృతదేహాన్ని తమకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాల్ చేస్తే ఏం బాబు ఫోన్ చేసినామంటే మన వాళ్ళు అందరూ వచ్చిందా అని అడిగాడు. వచ్చినాం బాబు అన్నాను అని చెప్పినాక ఇట్లా ఏం వచ్చిందంటే మూడు గాళ్ళు పెట్టినా బాబు వచ్చినామని చెప్పిన. తినా బాబు అని అడిగా. తినా బాబు అన్నాడు. అదే కాల్ చేస్తాం. ఏం వచ్చినాయి కాల్ అరవింద్ రెడ్డిలో సూసైడ్ చేసుకున్నాడు. వాడు సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదు. ఎట్టి పర్సలో కూడా బాబు త్రీ ఇయర్స్ అమెరికా పోయిండు చదువు పర్పస్ కొరకు. పోయి ఓ నా తప్పితో నాన్న మేము ఫోన్ చేస్తే మంచిగానే మాట్లాడేది. మళ్ళీ ఎప్పుడు ఏం ప్రాబ్లం లేకుండే ఈ సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు అని మేము అనుమానం పోతున్నాము. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మాకు సాయం చేసి మా డెడ్ బాడీని తొందరగా పంపేయగలరని. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గురువారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ ఒక్కరే 10 నిమిషాల పాటు రాష్ట్రపతితో చర్చించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలోని సమస్యలను కేసీఆర్ ఈ సమావేశంలో ప్రణబ్ వద్ద ప్రస్తావించారు. రాజ్యాంగ ప్రక్రియలో సఫలమై తెలంగాణ కళ సాకారం అవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. మబ్బులు తొలగాయి, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ అధినేత అయినటువంటి గౌరవ రాష్ట్రపతి గారిని కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన బిల్లు రాష్ట్ర శాసనసభకు పంపించి మళ్ళీ దాన్ని తిరిగి ఇక్కడ తెప్పించి రాజ్యాంగ ప్రక్రియలో అంతర్భాగం చేసినందుకు తెలంగాణ ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేయడం. అదేవిధంగా రాజ్యాంగాన్ని అనుసరించి శాసన ప్రక్రియను అనుసరించి ఎవరైనా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు సృష్టించే చూసినా దాన్ని అధిగమించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా తెలంగాణ బిల్లు సంపూర్ణంగా పాస్ అయ్యేటట్టు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందిని దూరం చేయడానికి తెలంగాణ ప్రజల కళ సహకారం చేయడానికి 60 సంవత్సరాల పోరాటాన్ని సహకారం చేయమని చెప్పి వారిని కోరినాం. వారన్నీ సాయుధానంగా ఉన్నారు. తప్పకుండా సానుభూతిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తప్పకుండా మీకు న్యాయం జరగాలి. ఆరు దశాబ్దాల పోరాటం అని చెప్పి కూడా సానుభూతిని వ్యక్తం చేశారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు రాజ్యాంగ ప్రక్రియ సఫలమై త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కళ సాకారం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. రాష్ట్రపతి గారికి సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆయేషా మీరా హత్య కేసు మాదిరిగానే అనూహ్య కేసులో కూడా నిజాలను పోలీసులు సమాధి చేస్తున్నారా? ముమ్మటికి అవునని అంటున్నాయి దళిత సంఘాలు. మొదట్లో విచారణ పేరుతో హడావిడి చేసిన పోలీసులు ఈ కేసు ఎంతవరకు వచ్చిందో ఎక్కడ వివరణ ఇవ్వలేదంటూ నిలదీస్తున్నాయి. ఈ కేసు వెనుక సూట్ కేసులు మారుతున్నాయని పదే పదే ఆరోపిస్తున్నాయి. హోంమంత్రి షిండే ఆదేశిస్తే తప్ప కదలని ముంబై పోలీసులు ఇప్పుడు నానా హంగామా చేసి కేసును నీరుగార్చే విధంగా చేస్తున్నారని మండిపడుతున్నాయి. ఆయుష కేసు తరహాగానే ఇందులోనూ అసలు దోషిని తప్పించి ఎవరో ఒక అమాయకుడిని బలి చేసే కుట్ర జరుగుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనూహ్య స్నేహితుడైన ఐజీ కుమారుడు హేమంత్ను ముంబై పోలీసులు ప్రశ్నించి వదిలేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.
కూతురి కోసం ముంబై వెళ్లిన అనూహ్య తండ్రిని మాత్రం అక్కడి పోలీసులు దారుణంగా అవమానించారని దళిత సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. కూతురు శవాన్ని తండ్రే వెతకాల్సిన పరిస్థితి రావడం పోలీసుల నిర్లక్ష్యానికి నిలవెత్తు సాక్ష్యంగా చెబుతున్నారు. కూతురు కోసం ముంబైకి వెళ్లిన అనూహ్య తండ్రిని అనేక ప్రశ్నలతో అవమానపరిచిన పోలీసులు హత్యకు ముందు వరకు ఆమెతో మాట్లాడిన హేమంత్ని మాత్రం తూతూ మంత్రంగా విచారణ చేయడం ఏంటని నిలదీస్తున్నారు. అసలు ఈ కేసు మిస్టరీగా మిగిలిపోకుండా ఉండాలి అంటే తక్షణమే సిబిఐకి బదిలీ చేయాల్సిందేనని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాలో భారత విద్యార్థి అనుమానాస్పద మృతి, శోక సందర్భంలో కుటుంబ సభ్యులు. ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ తనకు ఓటు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరిన కేకే. రాష్ట్రపతితో టీఆర్ఎస్ అధినేత భేటీ, తెలంగాణ వచ్చేసిందంటూ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్. ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.